వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా జింపింగ్ ప్రభుత్వంలోని కీలక మంత్రులు ఒకరి తర్వాత ఒకరుగా అదృశ్యం కావడం కలకలం రేపుతోంది మూడు నెలలుగా చైనా విదేశాంగ మంత్రి చిన్గాంగ్ కనిపించడం లేదు ఆయన ఏమయ్యారో ఎక్కడున్నారో ఇప్పటికీ జాడ తెలియడం లేదు హాంగ్ కాంగ్కు చెందిన ప్రముఖ మహిళా జర్నలిస్ట్తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉండటం వల్ల చైనా ఆర్మీ అదుపులోకి తీసుకుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి తాజాగా చైనా రక్షణ మంత్రి లీ షాంగ్ఫు విషయంలోనూ అదే పునరావృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి దాదాపు రెండు వారాలుగా చైనా రక్షణ మంత్రి లీ షాంగ్ఫు కనిపించడం లేదని జపాన్ లోని అమెరికా రాయబారి రంగ్ ఇమ్మాన్యుయల్ ట్వీట్ చేయడంతో మిస్సింగ్ వెలుగులోకి వచ్చింది చైనా రక్షణ మంత్రి ఏమయ్యారు ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏమిటి ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారా అనేది ఇంకా చివరి సారిగా ఆయన ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా బీజింగ్ లో జరిగిన మూడో చైనా ఆఫ్రికా పిన్ అండ్ సెక్యూరిటీ ఫోరంలో మాట్లాడారు ఆ తర్వాత ఆయన ఏ బహిరంగ కార్యక్రమంలో కనిపించలేదు సోషల్ మీడియాలో ఆయన మిస్సింగ్ పై వదంతులు చెక్కర్లు కొడుతున్నాయి ఇప్పటికే చింగాంగ్ కనిపించకుండా పోగా ఆ తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్ కు చెందిన ఇద్దరు కమాండర్లు జాడలేదు ఈ రాకెట్ ఫోర్స్ అనుబాలిస్టిక్ క్షిపణుల ఆయుధ గారాన్ని పర్యవేక్షిస్తోంది చైనా ప్రభుత్వం తనను ధిక్కరించిన వారిని కఠినంగా అణచివేస్తూ ఉండటానికి ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్మా అదృశ్యమే ఒక ఉదాహరణ ఆయన కొన్ని నెలల పాటు కనిపించకుండా పోయారు అటు చైనా సైన్యం కూడా ఏడాది జులైలో ఐదేళ్లకు పైగా హార్డ్వేర్ సేకరణకు సంబంధించి అవినీతి కేసులపై విచారణ ప్రారంభించింది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎక్విప్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రాజెక్టులు ఆర్మీ యూనిట్లపై సమాచారాన్ని లీక్ చేయడం కొన్ని కంపెనీలకు బిడ్లను పొందడంలో సహాయపడటం వంటి ఎనిమిది అంశాలపై దర్యాప్తు చేపట్టింది అక్టోబర్ రెండు వేల పదిహేను నాటి నుంచి కొనుగోలును పరిశీలిస్తున్నట్లు సైన్యం తెలిపింది కానీ ఆ తేదీకి ప్రాధాన్యతను మాత్రం చెప్పడం నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు చైనా రక్షణ మంత్రిగా లీ ఈ విభాగానికి నాయకత్వం వహించారు అయినప్పటికీ ఆయన తప్పు చేసినట్లు అనుమానించేలా ఎటువంటి సంకేతాలు లేవు ఇక శుక్రవారం ఈశాన్య సరిహద్దులో పర్యటించిన చైనా అధినేత జీ జింపింగ్ సైన్యంలో ఐక్యత స్థిరత్వం గురించి నొక్కి చెప్పారు రక్షణ మంత్రి మిస్సింగ్ వదంతుల వేళ ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది పోరాట సంసిద్ధత స్థాయిని మెరుగుపరచడానికి నూతన పోరాట సామర్థ్యాలను పెంపొందించే ప్రయత్నాలను కూడా చేయాలని అన్నారు ఆయన వెంటనే చైనా అత్యున్నత సైనిక విభాగం వైస్ చైర్మన్ జాంగ్ యుగ్స్కా కూడా ఉన్నారు